సెక్సీ డ్రెస్కు తోడు అదోలా నవ్వుతూ మత్తెక్కించే భామ అనసూయ ఈటీవీ జబర్దస్త్ విజయంలో తన పాత్ర ఉందని బాగానే రుజువు చేసుకుంది. ఎంతో కాలం ఎఫ్ఎం రేడియోలో దాచిన అందాన్ని ఎంటర్టైన్మెంట్ తెర మీద పరిచేసరికి జనం ఒక్కసారిగా విరగబడ్డారు. ఈటీవీ చరిత్రలో ఎరగనంతగా రేటింగ్ సంపాదించిన ప్రోగ్రాం అని పేరు తెచ్చుకోవడంతో ఆమె దశ తిరిగిపోయింది. ఇప్పుడు ఏ నోట విన్నా జబర్దస్త్ అనసూయ గురించే. ఒక కార్యక్రమం సక్సెస్ అయితే అలాంటి ప్రోగ్రాం చేయటమో, ఆ యాంకర్ చేతనే మరో కార్యక్రమం చేయించడమో ఈటీవీకి అలవాటే. కాబట్టి ఇప్పుడు అందరూ అనసూయ కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా జీటీవీ వారు సినీ నటి సంగీతను తీసేసి బిందాస్ కార్యక్రమానికి అనసూయను తీసుకున్నారు. పైగా ఒక ఎపిసోడ్ను రెండు భాగాలు చేశారు. కానీ జీటీవీ బిందాస్ కూడా ఈటీవీ జబర్దస్త్ సమయంలోనే ప్రసారమయ్యే కార్యక్రమం కావడంతో చిక్కొచ్చిపడింది. పోటీ కోసం జీటీవీ వాళ్ళు అడిగినా ఆమె ఒప్పుకోవటం ఏమిటని ఈ విషయం తెలిసిన జబర్దస్త్ నిర్మాణ సంస్థ మల్లెల ఎంటర్టైన్మెంట్స్ అధిపతి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు కోపడ్డారు. అందుకే ఆమె స్థానంలో కొత్త యాంకర్ని తీసుకున్నారు.